శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం వాస్తు ప్రకారం వినాయకుడి ప్రతిమ ఏ దిశలో పూజించాలి తొండం ఏ వైపున ఉంటే శుభం అనేది తెలుసుకుందాం వినాయక చవితి పండుగ రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో వినాయకుడి ప్రతిమను తెచ్చి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల తమకు అడ్డంకులన్నీ తొలగిపోతాయని తాము కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు అయితే ఇదే సమయంలో కొందరు కొన్ని పొరపాట్లు చేస్తుంటారు వాస్తు శాస్త్ర ప్రకారం ముఖ్యంగా వినాయకుని విగ్రహము ఏ దిశలో ఉండాలి తొండం ఏ వైపున ఉండాలి ఎలాంటి రంగులో ఉండే విగ్రహాలను ఇంట్లో ప్రతిష్ఠించాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం వినాయకుడి ప్రతిమను కొనుగోలు చేసేటప్పుడు విగ్రహంలో మూషికము అనగా ఎలుక ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే వినాయకునికి వాహనంగా మూషికాన్ని భావిస్తారు గణేషుని విగ్రహంలో లడ్డు ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి వినాయకుని ప్రతిమ సంపూర్ణంగా ఉండాలి ఏ చిన్న ముక్క విరిగిపోవడం వంటివి లేకుండా చూసుకోవాలి వాస్తుశాస్త్రం ప్రకారం తమ కుటుంబంలో ప్రశాంతత కో కోరుకునే వారంతా తెలుపు రంగులో ఉండే వినాయక విగ్రహాలను ఎంపిక చేసుకోవాలి తెలుపు రంగులో ఉండే గణపతి సంపద సంతోషము శ్రేయస్సుకు ప్రతీకగా భావిస్తారు దక్షిణం వైపున వినాయకుని ప్రతిమను ఎప్పటికీ ఉంచకూడదు ఇంట్లో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు చాలా శ్రద్ధ తీసుకోవాలి వినాయకుని విగ్రహంలోని తొండము ఎడమ వైపునకు తిరిగి ఉండాలి ఈ దిశలో ఉండే తొండము విజయము సంపద ఐశ్వర్యము శ్రేయస్సుగా పరిగణించబడుతుంది అదే తొండము కుడివైపున దిశలో ఉంటే గణేష్ని అనుగ్రహం పొందడం చాలా కష్టమని పండితులు చెప్తారు వాస్తుశాస్త్ర ప్రకారం వినాయకుని విగ్రహాన్ని మీ ఇంట్లోని పశ్చిమ ఉత్తరం ఈశాన్య దిశలలో ప్రతిష్ఠించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి వినాయకుని తండ్రి పరమేశ్వరుడు ఇదే దిశలో నివసిస్తాడని చాలామంది నమ్ముతారు అందుకే ఇంట్లో ఉంచే వినాయకుని ప్రతిమలను ఉత్తరం వైపున ప్రతిష్ఠించాలి వినాయకుడి ముఖము ఇంటి ప్రధాన ద్వారం వైపున ఉండేలా చూసుకోవాలి మట్టి వినాయకుడిని పూజించడం వలన వాతావరణ కాలుష్యాన్ని నివారించవచ్చు అలాగే శుభప్రదం ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్